నమస్తే అండి, సుహాసిని ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను టిఫిన్స్లోకి తొందరగా అయిపోయే పల్లీ పచ్చడి, అల్లం పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా అల్లం పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఓ మిక్సీ జార్ తీసుకుని 100 గ్రాముల అల్లం నేను శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. అవి వేసుకుందాం. తర్వాత 100 గ్రాముల కారం, 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల ఉప్పు, 4 టీ స్పూన్లు వేసుకుని 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసుకుని ముందు మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను 100 గ్రాముల చింతపండును కూడా ముందుగానే వేడి నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచుకున్నాను. ఇది తర్వాత వేసుకోవాలి, ముందు ఇవి మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి నేను మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండుని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇదిగోండి 1/4 కేజీ బెల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కొట్టి పెట్టుకున్నాను. ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపి ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మనం అన్నీ 100 గ్రాముల కొలతలో తీసుకున్నాం కదండి, వాటికి బెల్లం 2 ఇంతలు వేసుకోవాలి. అందుకే నేను 1/4 కేజీ వేశాను. మీరు ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 50 గ్రాములు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. కడాయి తీసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి రెండు వేసి ఆవాలు కాస్త చిటపట్లాడేదాకా వేయించుకుని 3 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు ఇవి వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు పచ్చడిని ఇందులోకి వేసుకుని 1-2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. అన్నీ పచ్చివే వేసుకున్నాం కదండి మనం, అందుకని 1-2 నిమిషాల పాటు ఈ వేడి నూనెలో మగ్గనిస్తే 3 నెలల పాటు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. ఈ అల్లం పచ్చడి కారపొడి చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో చట్నీలు చేసే టైం లేనప్పుడు ఇవి వేసుకొని తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇంకోసారి ఇడ్లీ కారపొడి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూడండి 2 నిమిషాలకల్లా పచ్చడి అంతా చక్కగా మగ్గిపోయింది. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, మగ్గిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది బాగా చల్లారాక ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని 3 నెలల పాటు వాడుకోవచ్చండి. వాడుకునే ప్రతిసారి తడి లేని స్పూన్ పెట్టి తీసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. చాలామందికి ఇలా గట్టిగా ఇష్టం ఉండదు, అలా ఇష్టం లేని వాళ్ళు కాస్త వాటర్ కలుపుకొని కూడా వాడుకోవచ్చండి. అంతేనండి అల్లం పచ్చడి రెడీ. ఇప్పుడు పల్లీ పచ్చడి చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కాస్త టైం పట్టినా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగిపోతాయి, కానీ లోపల పచ్చిదనం అంతా అలానే ఉండి చట్నీ అస్సలు టేస్టీగా ఉండదండి. అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇదిగోండి బాగా వేగిపోయాయి. ఇవి ఇప్పుడు ఓ ప్లేట్లోకి వేసుకుని బాగా చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు పచ్చిమిర్చిని వేపుకుందాం. అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 5 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇలా ముక్కలుగా తుంచి వేసుకోండి, అలాగే వేసేస్తే పేలుతాయి, అందుకని ముక్కలు చేసి వేసుకోండి. నేను 5 పచ్చిమిర్చి వేస్తున్నానండి, ఇవి అసలు కారం లేని కాయలు. మీరు కారం ఉన్న కాయలు అయితే చూసి వేసుకోండి. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీల్ని పొట్టు తీసుకుందాం. చూడండి మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీలు మాడకుండా ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఇందులోకి 6 వెల్లుల్లి రెబ్బలు. మీకు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అల్లం ముక్క వేసుకోండి. అల్లం వేస్తే వెల్లుల్లి వేయకూడదు, వెల్లుల్లి వేస్తే అల్లం వేయకూడదు, ఏదో ఒకటే వేసుకోవాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక
హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడేదాకా వేగనిద్దాం. ఆవాలు చిటపట్లాడాక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకుని, అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి. ఇదిగోండి పోపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చళ్ళలో వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. ఈ పోపులో మీకు నచ్చితే మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇది ఇడ్లీ దోశల్లోకి సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదండి ఎంత ఈజీగా అయిపోయాయో రెండు చట్నీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.